నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి శాంతియుతమైన నిరసనని జగన్ అనడం ప్రెస్టేషన్కు ప్రతిరూపమని ఆనం తెలిపారు. బీరు బాటిల్స్, కత్తులు, కర్రలతో ఎక్కడైనా నిరసన ఉంటుందా అని సూటిగా ప్రశ్నించారు. జగన్ తన రెండో ఇల్లు జైలు చూస్తే ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థం కావడం లేదని సటైర్లు వేశారు. జగన్ ఒక మానసిక రోగి అని, కాబట్టి లండన్ కు అప్పుడప్పుడు వెళ్లి మెడిసిన్ వాడాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందరికీ నమస్కారం. A very good afternoon to you all. Yes, a very good afternoon. నిన్న I think ఒక couple of days back, ఒక 1 week 4-5 days అయినట్టుంది, జగన్ మోహన్ రెడ్డి నందిగామ సురేష్ చూసేదానికి జైలుకి వెళ్ళినప్పుడు చాలా చాలా ఆశ్చర్యమైన విశేషాలు మాట్లాడారు. హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి జైలు కాడ, తన సెకండ్ హోమ్, తన హాలిడే రిసార్ట్ కి చూడంగానే, జైలు చూడంగానే ఆనందం పొంగి ఏదేదో చాలా చాలా విశేషాలు మాట్లాడారు. ఒక 1 or 2 points మనం డిస్కస్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ అమరావతిలో ఉన్న తెలుగుదేశం జాతీయ ఆఫీస్ మీద దాడి, వైసీపీ వాళ్ళు చేసిన దాడి శాంతియుతంగా చేసిన నిరసన, ఐఎమ్ రిపీటింగ్ ఇట్, శాంతియుతంగా చేసిన నిరసన, ఫ్రస్ట్రేషన్ లో కోపంతో బ్లడ్ ప్రెషర్ పెరిగి కోపంతో చేసిన శాంతియుతంగా చేసిన నిరసన. ఈ నిరసన కార్యక్రమంలో కర్రలు, కత్తులు, బీర్ బాటిల్స్ ఇన్ని కూడా వాడిన ఆ మన హాఫ్ టికెట్ కి, మన హాఫ్ టికెట్ మాజీ ముఖ్యమంత్రికి అది శాంతియుత నిరసనగా ఆయన వర్ణించాడు. ఓకే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఒక నిరసన కార్యక్రమమే, నేను ఒప్పుకుంటున్నా, నేను స్వయంగా ఒప్పుకుంటున్నా, అది నిరసన కార్యక్రమమే, వేరేది కానే కాదు. కోపంతో, ఫ్రస్ట్రేషన్తో రగిలిపోయి చేసిన నిరసన. మా ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు, ఓకే, కార్లు ధ్వంసం చేశారు, ఓకే, ఆఫీస్ లో దూరి కెమెరాలు పగలగొట్టారు, ఓకే, సెకండ్ ఫ్లోర్ లో పోయి నాలెడ్జ్ సెంటర్ లో ఉండే పిల్లకాయల్ని, ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే పార్టీలో పనిచేసే పిల్లకాయల మీద, మనుషుల మీద మీరు దాడి చేశారు, రక్తం చిందించారు, కానీ అది మామూలు నిరసన. చెప్పింది ఎవరు? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి. సో ఆ నిరసనలో అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ విడిపించాలి, ఎందుకంటే అది శాంతియుతంగా చేసిన నిరసన అని మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఓకే, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున మా హోం మంత్రి అనితా గారి తరపున అన్ని కేసులు వెనక్కి తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఆన్ రికార్డ్ ప్రతి కేసు, పార్టీ ఆఫీసుకు సంబంధించిన ప్రతి కేసు వెనక్కి తీసుకుంటాం, పొరపాటైందని క్షమాపణ కోరుతాం, కానీ ఒక షరతు. ఆ షరతు ఏంటంటే, ఏ విధంగా మీరు నిరసన, శాంతియుత నిరసన తెలిపారో తెలుగుదేశం కార్యకర్తలకి కూడా అదే అవకాశం ఇవ్వాలి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి కొంప మీద, మీ పార్టీ ఆఫీస్ మీద, డిస్ట్రిక్ట్లలో ఉండే, జిల్లాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ ఆఫీసుల మీద, జిల్లాల్లో ఉండే వైసీపీ పార్టీ ఆఫీసుల మీద
జిల్లాల్లో ఉండే మీ వైసీపీ నాయకుల కొంపల మీద మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంప మీద మేము కూడా నిరసన తెలిపే అవకాశం మా తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వాలి. ఈ నిరసనలో బీరు బాటిళ్ళ కాడి నుంచి కర్రలు కాడి నుంచి కత్తులు కాడి నుంచి ఏదైనా మారణయాదులతో నిరసన తెలుపుకోవచ్చు. మాకు అవకాశం ఇచ్చి మేము అన్ని కేసులు కూడా మీ ముందు విత్డ్రా చేసేస్తాం, వెనక్కి తీసుకుంటాం. తెలుగుదేశం కార్యకర్తలు మీ ఆఫీసుల ముందు నిరసన మేము సోమవారం తెలుపుతున్నాం. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందర, మీ ముఖ్యమంత్రి ఇంటి ముందర శాంతియుతంగా కత్తులు కర్రలు బీరు బాటిల్స్ తో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి అంటే చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి. బీపీ పెరిగింది మీకే కాదు మిస్టర్ ఆఫ్ టికెట్, మా కార్యకర్తలకు కూడా బీపీ చాలా పెరిగింది. ఎక్కడో ఉంది, ఏడు రాకుంది, ఇంకొంచెం అయితే పగిలిపోద్ది తల, అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం మేము కూడా. మాకు కూడా బీపీ వచ్చేసింది, మాకు కోపం ఉంది, మా కోపం తగ్గాలి, మా బీపీ తగ్గాలి. మీ కార్యకర్తలు ఏ విధంగా బీపీ తగ్గించుకున్నారో నేను కూడా బీపీ తగ్గించుకోవాలి. కాబట్టి మీరు మీ కరపత్రం సాక్షి, ఓ సారీ మీకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ఆఫ్ టికెట్ కి సంబంధం లేని సాక్షి కరపత్రిక. వైఎస్ భారతి గారు ఓనర్షిప్ ఉండే సాక్షిలో మీరు ఒక న్యూస్ వదలండి, వెయ్యండి, ముద్రించండి. మీరు శాంతియుతంగా నిరసన తెలుపుకునేదానికి వైసీపీ పార్టీకి మాకు ఎటువంటి ఇబ్బంది లేవు, వి డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. మీ కోపాన్ని, మీ ఫ్రస్ట్రేషన్ ని, మీ మీకుండే ద్వేషాన్ని అన్ని కూడా మీరు మా ఆఫీసుల మీద, మా ఇళ్ల మీద మీరు నిరసన తెలుపుకోవచ్చు. కర్రలు, బీర్ బాటిళ్లు, కత్తులతో కూడా నిరసన తెలపచ్చు, శాంతియుతంగా తెరపచ్చు, జరపచ్చు అని మీరు వేస్తే సోమవారం మా కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఏ విధంగా జరిగిందో అదే విధంగా మీ కొంప మీద, మీ ఆఫీస్ మీద మేము కూడా దాడి చేసి శాంతియుతంగా చేస్తామని కూడా మేము మనవి చేస్తా ఉన్నా. సింపుల్ పాయింట్, అదే చెప్తుంటావు, దట్ మనం తిప్పం అండర్వేర్ మార్చం, సంథింగ్ లైక్ దట్, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు ఏది, మనం తిప్పం అండర్వేర్ మార్చం, ఆ టైప్ లో నువ్వు మాట ముందు నిలబడేవాడివి. నువ్వు అండర్వేర్ మార్చావు కాబట్టి నువ్వు మాట ముందు నిలబడతావు, నువ్వు మాట ముందు నిలబడాలా, నువ్వు ఒప్పుకోవాలా? అన్ని కేసులు విత్డ్రా అయ్యి తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల్ని నువ్వు కాపాడినోడుగా అవుతావు, మేము మొత్తం విత్డ్రా చేసేస్తాం. ఒకేళ్ళ ఒకరోజు చాలు మాకు, సోమవారం ఒకరోజు అంతే, దాంతో నిరసనలు అన్ని ఆపేస్తాం. నో మోర్, క్లోజ్, స్టోరీ ఓవర్. మా కోపాలు తగ్గిపోతాయి. మీరు ఎంత కోపాలు వచ్చి మీరు బీపీ తగ్గించుకోవాలనుకున్నారో అదే పద్ధతిలో మాకు తెలుగుదేశం కార్యకర్తలకి మా బీపీని తగ్గించుకునే దానికి కూడా మీరు అవకాశం ఇవ్వాలా. మా హెల్త్ కూడా బాగుపడుద్ది. ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక హాఫ్ టికెట్, ఒక సైకో, నేను ఊరికే అంటాంలా, ఏమని లండన్కి వెళ్ళతానని చెప్పంగానే, లండన్కి వెళ్ళతానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు, నేను మన జ్యుడిషియరీ, మన లీగల్ డిపార్ట్మెంట్, మన కోర్టు, హైకోర్టు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అతను ఒక మానసిక రోగి, హీఈస్ మెంటలీ రిటార్డెడ్. మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్ లో మాటలు తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఇదే ఉదాహరణ. కాబట్టి మీరు మొగోళ్ళైతే
మీరు మొగతనం ఉంటే, నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడే పనైతే మీరు రేపు సాక్షి పేపర్లో వేయగానే సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం, మేము రెడీగా ఉన్నాం, రెడీగా ఉండాలి, కార్యకర్తలు కూడా రెడీగా ఉంటాం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకో విషయం, ఈ మానసిక రోగి గురించి చెప్తా. ఏందా మొన్న ఫ్లడ్స్లో అది కూడా ఎడగెత్తాడా? జైలు మొన్న ఫ్లడ్స్, మొన్న వచ్చిన వానల్లో 60 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు. అది విప్లవం అయ్యాడు. ఏంది నాకు అర్థం కదా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, ఇప్పుడు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు. ఏం మనుషులు మీరా? 60 మంది చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? నీ మనసులో చచ్చిపోయారు, నీ ఆలోచనలో చచ్చిపోయారు. నువ్వు అనుకుంటే 60 మంది చచ్చిపోవాలని, ఇంకో 100 మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి. మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో 100 మంది చచ్చిపోయారు అని. ఏం మంచివిరా నువ్వు? ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారే? ఆ మాయన గవర్నర్కి లెటర్ ఇచ్చావు, 450 మంది చనిపోయారు. నీ ఆలోచన అంతమంది చనిపోవాలని, నీ కోరిక, నీ మనసులో ఉండే మాట ఏమని, ఇంతమంది చచ్చిపోతే బాగుండు. చంద్రబాబు నాయుడు మీద ఇంకా మనం ఏలు పెట్టి ఏలెట్టి చూపించవచ్చు అంటే, ఎంతమంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది. అంత సైకోగాడివి నువ్వు అని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక మానసిక రోగి, యుఆర్ ఏ సైకలాజికలీ డిస్టర్బ్డ్ స్కిజోఫ్రెనిక్ పేషెంట్ అండ్ యూ నీడ్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనుషులు చనిపోవాలని ఎవ్వరు కోరుకోరు, హత్య చేయాలని ఎవ్వరు కోరుకోరు, మనుషులు 100ల సంఖ్యలో చనిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. ఏ ఎదవ కూడా బోట్లు వదలదు, ఏ ఎదవ కూడా బోట్లు వదిలి ఒక బ్యారేజీ మునిగిపోయి పగల గేట్స్ అన్ని బ్లాస్ట్ అయ్యి ఆ బోట్ల వల్ల జనాలు చచ్చిపోవాలని ఎవ్వరూ అనుకోరు. రాష్ట్రం బాగుండాలా, మా ఊరు బాగుండాలా, మా వాళ్ళందరూ బాగుండాలా అని అనుకునే రకాలు. కానీ ఈ పెథలాజికల్ హేట్రెడ్ ఉండే స్కిజోఫ్రెనిక్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.